యాడికి మండలం చందనలక్ష్యంపల్లిలో కంబన్న అనే దళిత వ్యక్తి 2 రోజుల క్రితం చనిపోతే అతని శవాన్ని శ్మశాన వాటికలో పూడ్చనివ్వకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుపడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శవాన్ని పూడ్చలేక ఫ్రిడ్జ్ లో దాచుకుని అధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బాధితులు వాపోయారు. అగ్రకులాల వారు కులం పేరుతో దూషిస్తున్నారని వారు ఎంతో బాధను వ్యక్తం చేశారు. ఇకనైనా MRO మరియు MPDO వచ్చి మా మొర ఆలకించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరారు. పోగానే ఇట్లే పెట్టుకోండి. ఉన్నారు చెప్తున్నారు, మీరు ఇన్నాళ్ళు పెట్టుకున్నారు మాకు చెప్పకూడదా అని అంటున్నారు. ఏమంటున్నారు తెలుదు సార్. రోడ్లు మటుకు బైకులు వేసుకొని తిరుగుతున్నారు పోనీకోకుండా. ఎన్ని గంటలు పోతుందో ఈనాడు ఈ పొద్దు 2 రోజులు అవుతుంది. మాకు పూలే నీళ్ళులే, మేము మూడెళ్ళము. మమ్మల్ని దావకు పోనీకోకుండా ఉన్నారు. రాళ్ళు ఎత్తున్నారు, కంప కొడుతున్నారు, రాళ్ళన్నీ నూకినారు. మేము పోతుంటే మమ్మల్ని కొట్టే కొత్తన్నారు. మేము ఎట్లా సాగించుకోవాలో మా పీనుగాను మాకు శ్మశానం కూడా లేదు. పాత మాది గేర్లో ఉంటే కొత్తగా వచ్చినాం ఇక్కడ. ఇంకా మేము ఆ గేరు కూడక మాది గేరు కూడక మాకు లేదు, శ్మశానానికే లేదు. అది అడుక్కుంటున్నాం, అడుక్కున్నా కానీ రానికోకుండారు రెడ్డి గారు. మేము ఎట్లా ఆడ పుంజుకోవాలా, పుంజుకునే తలం కూడా లేదు. వంక పోయింది, అంతా చీనరలే పోయింది. మేము అట్లే ఉన్నాం సార్. మేము ఎట్లా బతకాలా, ఎట్లా పీనుగాని సాగించుకోవాలా. 18 తెల్లవారు 4 గంటల చనిపోయాడు. ఇక్కడ దారి మనిస్తున్నారు, ప్లస్ శ్మశానానికి లేదు అసలుకి. ఇంతకుముందు వంకల్లో పూజుకుంటున్నారు, ఇప్పుడు వర్షం వచ్చిన వల్ల అంత కొట్టకపోయింది. కన్నయ్య పాత ఊరు 74 సెంట్లు ఊరు ఉండేస్తారు పాత. అది మాకు అది కూడా ఇప్పించండి, దాంతో పూడ్చుకుంటాం మేము. మాకు మీ వంక ఇక్కడ మీకు అవసరం లేదు, మాకు పైకి దారి ఇస్తే చాలు అని అడుగుతున్నారు. కానీ వాళ్ళు దారి లేదు, ఏం లేదు, మీ ఇష్ట స్థలమలే, మీరు మా దగ్గర ఒకరికి ఆడ ఉండాలా ఆడే ఉండాలా మీరు అని మాట్లాడుతున్నారు. మాకు అది కల్పించాలి సార్ దానికి శ్మశానానికి. వాళ్ళు రేపు వస్తాం, మళ్ళీ మంగళవారం చేస్తాం, సోమవారం చేస్తాం. మీకు ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరగండి, జరిపిండి చెప్పి అని చెప్తారు అంతే. ఫస్ట్ మా బాబు చనిపోయినాడు, ఈయన కొడుకే, చిన్న కొడుకు చనిపోయినాడు. ఆ రోజు కూడా ఇదే MRO అంతా వచ్చినారు, ఎస్ఐ వచ్చాడు, CA వచ్చినారు. మీకు మరుసటి రోజే నీకు ఎంత దావగాలో అంత తీపిస్తా కొలిపిస్తాను అని చెప్పినారు. ఆయన ఇంతవరకు ఏది లేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే మామూలుగా వాళ్ళు గోడ కట్టినారు, చేసినారు అన్నీ, రాళ్ళు నూకినారు, ఒక్కో రాయి పెద్ద పెద్ద రాళ్ళు నూకినారు. ఇంకా వాళ్ళు నూకేపోతే లేదు లంజా కొడుకులు అది ఎవరు మీరు రాళ్ళు ముట్టుకుంటారు, నూకండి మళ్ళీ ఎవరో మీరు అని ముందుకు వస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిన్నటువంటి ఇక్కడ పిల్లలు తల్లులు అందరూ అక్కలు అందరూ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం టీ నీళ్ళు కూడా ఇంతవరకు కూడా ఓలా అది అధికారులు ఏమంటారంటే సో మంగళవారం ఖచ్చితంగా చేస్తామయ్యా మీకు, మాకు కలెక్టర్ నుండి కూడా ఫోన్ వచ్చింది అని చెప్తారు. కానీ ఇంతకుముందు అదే మాటే చెప్పారు, కానీ మాకైతే నమ్మకం లేదు. ఈరోజు మాకు ఖచ్చితంగా అది ఎంత ఉందో అది కొలిపించి ఇస్తే చాలు మాకు. అంతవరకు మేము ఈ సేవని తీసే పరిస్థితి లేదు సార్. నిన్న 2 రోజులు అవుతుంది సార్.